తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీతో కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని జనసేన భావిస్తోందా లేదా సొంతంగా ఈసారి జనసేన అభ్యర్థిని రంగంలోకి దింపాలని చూస్తుందా అంటే అవును అనే సమాధానం గట్టిగా వినపడుతోంది ఓవైపు బీజేపీతో పొత్తుల్లో ఉంటూనే ఇప్పుడు జనసేన తమ సొంత లాభం చూసుకుంటోంది అనే చర్చ వస్తోంది అయితే తమ అభ్యర్థి పోటిలో ఉంటారని బీజేపీ పరోక్షంగా చెబుతోంది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది దీనిపై ఈ రోజు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని పార్టీ నేతలంతా భావిస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ తాజా మీటింగ్ లో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ అంటూ తిరుపతిలో సమావేశం పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఉప ఎన్నికల విషయంలో బీజేపీకి డైరెక్ట్ గా డెడ్ లైన్ కూడా పెట్టేశారు వారంలోగా అభ్యర్థిపై ఓ స్పష్టత వస్తుందని ఏకపక్షంగా చెప్పేశారు అలా కాని పక్షంలో నేను జనసేన అభ్యర్థిని రంగంలోకి దించుతాను అని డైరెక్ట్ గా జనసేన అధినేత పవన్ మీటింగ్ లో తెలిపినట్టు తెలుస్తోంది అంటే ఆలోగా కేంద్ర పెద్దలైన బీజేపీ తేల్చితే సరి లేకపోతే తాము చేయాల్సింది చేసేస్తామనే హింట్ ఇచ్చారు జనసేన పవన్ కళ్యాణ్ అయితే సాధారణంగా ఇలాంటి మీటింగుల్లో చర్చకొచ్చే విషయాలను జనసేన నాయకత్వం బయటకు రానివ్వదు ఆ తర్వాత ఓ ప్రెస్ నోట్ విడుదల చేసి తాము చెప్పాలనుకున్న వాటినే గుదిగుచ్చి మీడియాకి ఇచ్చేస్తుంది కానీ ఈసారి తాజా మీటింగ్ వివరాలన్నింటినీ ఈ దఫా మీడియాకు లీక్ చేశారు తిరుపతిలో జనసేనకు బలం ఉందని పిఎస్సి మీటింగ్ లో సభ్యులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారని ఖచ్చితంగా తమ పార్టీయే పోటీ చేయాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారని చెప్పారు ఒకవేళ బీజేపీ అభ్యర్థి బరిలో దిగితే జిహెచ్ఎంసి తరహాలో గట్టి పోటీ ఇవ్వాలని కేంద్ర అధినాయకత్వం కూడా వచ్చి ప్రచారం చెయ్యాలని సూచించారు అదే జనసేన అభ్యర్థి బరిలో దిగితే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారం చేస్తారని కూడా తేల్చేశారు ఎవరు పోటీ చేసినా ఉమ్మడిగా వైరి పక్షాలను ఎదుర్కొంటామని అంటూనే ఆ సీటు మాకే ఇవ్వండి అనే డిమాండ్ మాత్రం కాస్త గట్టిగానే వినిపించారు జనసేన నేతలు ఒక్కసారిగా జనసేన పవన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ పెద్దలు ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయారు జనసేనను పొత్తు పెట్టుకుని ఇదేం కర్మరా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది మరి జనసేన పవన్ చెప్పినట్టు తిరుపతి సీట్ అంత ఈజీగా వదిలేస్తారా లేదంటే ఢిల్లీకి పిలిచి మరీ పవన్ ను మేనేజ్ చేస్తారా అనేది ఇప్పుడైతే సర్వత్రా చర్చ నడుస్తోంది పవన్ కళ్యాణ్ ఈలోపే క్యాండిడేట్ ను సైతం సిద్ధం చేసి ఉంచినట్టు తెలుస్తోంది ఏ క్షణంలోనైనా డైరెక్ట్ గా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది చూడాలి ఏం జరుగుతుందో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి అలాగే మా ఈ ఛానల్ ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి